గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. మూడో రాశిలో చంద్రుడు, తొమ్మిదిలో శుక్రుడు, ఆరులో రాహు. ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి. ఆర్థిక పరమైనటువంటి శుభాలు కలుగుతాయి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా మీకు ఆర్థికంగా మేలు జరుగుతుంది. ధనాన్ని పొదుపుగా వాడుకుంటే భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. శుక్రానుగ్రహ సిద్ధి భాగ్యస్థానంలో ఉన్నది కాబట్టి సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు వీలైతే అంత ఎక్కువగా ఆర్థిక సంపత్తిని వశం చేసుకోవాలి. అభ్యాసపూర్వకంగా అనుభవంతో చేసే పనులు విజయాన్ని ప్రసాదిస్తాయి. ప్రతి పని జాగ్రత్తగా చేయండి. దేనికి తొందర వద్దు, లోతుగా ఆలోచించండి. శాంత చిత్తంతో ధైర్యంగా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం ద్వారా మీ విశ్వాసంతో మీరు విజయాలు సాధిస్తారు. ధర్మదేవత అనుగ్రహ కటాక్ష సిద్ధి కలుగుతుంది. నిరంతరంగా చేసేటటువంటి మీ కృషి సత్ఫలితాలను ఇస్తుంది. కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణ యోగ్యమైన కృషి అవసరం. విసుగు చెందకుండా ఓర్పుతో వ్యవహరించండి. చేసిన పనే చేయకండి, కొత్తగా ఆలోచించండి, కొత్తగా చేయండి. ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు. లక్ష్యం పూర్తయ్యే వరకు పనులను మధ్యలో ఆపవద్దు. మిత్రుల సహకారం చాలా వరకు రక్షిస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలను దర్శించండి. తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిదంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.